బేలమండలం కాంగర్పూర్ మారుమూల గ్రామానికి చెందిన గేడం ప్రవీణ్ను కీర్తన డిగ్రీ కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ప్రవీణ్కు అభినందనలు తెలిపారు. అధ్యాపక వృత్తిని కొనసాగిస్తూ ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పీహెచ్డీ అభినందించదగ్గ విషయమని కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ కొనియాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. అందరు వచ్చిందా? సెట్ నెట్ క్వాలిఫై అయినటువంటి స్టాఫ్ ఈ మారుమూల ప్రాంతాలలో ఉండడము, దానికి నాతో పాటు మీరందరూ సహకరించడము, నాయకులు సహకరించడం, మా యజమాని వినయము విధేయత అనేది ఎక్కడో ఉన్న శేఖర్ హిస్టరీ ఆయన డిఎల్ ప్రవీణ్ సార్ గురించి చెప్పడం, ఆ మధ్య కాలంలో ఉదాహరణ సార్ గారు కూడా చెప్పడం అంటే ఈరోజు మనకు కీర్తన డిగ్రీ కళాశాలలో అధ్యాపకంగా పనిచేస్తున్నటువంటి గిడాం ప్రవీణ్ గారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి వచ్చినటువంటి సందర్భంగా మనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మనకి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా జిల్లా అధికారి పార్థసారథి గారు, అదేవిధంగా మనకి కవి విద్యావేత్త ఉదయనారాయణ సార్ గారు, అదేవిధంగా కన్నం మోహన్ బాబు గారు సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు హాజరై వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాలని మన అందరికీ పిల్లలకి ఇవ్వడం జరిగింది. సాధారణ మధ్యతరగతి గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రవీణ్ సార్ ఆశ్రమ పాఠశాలలో చదువుకొని ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని ఎందరో మంది గురువులను సాధించుకొని ఆ గురువులందరూ కూడా ఈరోజు ప్రవీణ్ సార్ గొప్పతనం గురించి చెప్తున్నారంటే ఆయన యొక్క వినయ విధేయతలు, అదేవిధంగా కృషి పట్టుదల, ఇంకా చదవాలన్న తపన ఈయన ఆదర్శంగా తీసుకొని గిరిజనులు గిరిజనేతరులు ఇట్లా కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని పిహెచ్డీలు చేసి ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అలాగే ప్రవీణ్ సార్ కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రొఫెసర్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదము అభినందిస్తూ సార్కి ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు కీర్తన డిగ్రీ కళాశాలలో